Like, share, and subscribe. మూడున్నా పిల్లలేనా? పిల్ల సంతానం లేదు, భగవంతుడు ఇవ్వలేదు. నీకు పెళ్ళైందా?
ఎందుకండి ఎక్కువ రెండు నెలల
తీర్థం చేసామనుకో ఏ దేవుడికి వెళ్ళమంటే దేవుడికి వెళ్ళాలి. నేను చెప్తాను కదా అంటే అర్థం తెలియదట. అసలు వరలక్ష సినిమా చూస్తావా? చూసారా? అందులో ఆర్ నారాయణమూర్తి గారు చెల్లెమ్మని చిన్నప్పటి కానీ పెంచి ఈ విధంగా వారి నుంచి పాడుపడుతున్నారు. నాకు ఇంత వయసు మధ్య ఉందా? తగిలిపోతాం కదా.
అదే వయసు వయసు అదే వయసులో మాకు పాపం తెలీదు అదే తెలీదు అంటున్నా చిన్నపిల్ల కదా అప్పుడు మా ఊరు పక్కన చెరువు చెరువులో కప్పులు పావులు ఉంటాయి చేపలు ఉంటాయి కదా ఆ చేపలు కాకపోతే పెద్దమైతే చేపలు చిన్నవైతే చిన్న పరిగిలి పెద్ద పరిగిలి అయితే పెద్ద అందరూ కలిపి వెళ్ళిపోను ఇక్కడికే తెలియకండే వెళ్ళిపోను వెళ్ళిపోతే వీళ్ళందరికి వచ్చు కదా ఏంటొచ్చు ఏంటండి వీళ్ళందరూ వెళ్ళిపోను నేను వెళ్ళిపోను వాళ్ళందరూ దిగిపోయి కొట్టుకుంటాను నేను వాళ్ళందరూ దిగిపోను నేను దిగిపోతాను నాకు రాదు కదా అప్పటికి ఎంత వయసులో నేను కొట్టగల వాళ్ళు ఎప్పుడైతే లోపల దిగిపోయి చెరువులో కొట్టుకుంటారో ఈత ఈ చెరువు అంటే చిన్న బురదలాగా ఉండే ఆ బురద బొమ్మల్లో పడిపోయి నేను కొడుచుకుంటాను మరి ఏం రాబడి ఎక్కడ కొడుకుంటారు ఆ బురద కొట్టుకుంటే నా సామరంగా ఒళ్ళంతా బురద అయిపోయింది ఏడు కనపడకంటుంది అదే ఒళ్ళంతా బురద అయిపోయింది బురద అయిపోయింది అంటే మొత్తం గుడ్డ మొక్కలు ఏంటి లేవు ఒంటి మీద అచ్చా మొత్తం ఇప్పించి దిగిపోను కదా అప్పుడు నా సరదా అదే దిగిపోయినప్పటికేమో వీళ్ళందరూ దిగిపోయిన ఇంటికి వెళ్ళా నేను ఇంటికి వెళ్తేప్పటికేమో వీళ్ళందరూ మా అమ్మ అంటుంది ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాను మా అమ్మేమో మరి నాయన నాయన ఏంటో నేను ఎంతవల్ల అంత పొరదట్టుకుని వచ్చేవాళ్ళు అంతటికి నేనుంది సార్ అమ్మ అమ్మ వీళ్ళందరూ చెరువులోకి వెళ్ళారు చెరువులోకి వెళ్తే చేపలు పడతాం నేను వెళ్ళాను వెళ్తే అందరికి ఎవరికి చేపలు దొరకలేదు వాళ్ళందరూ నీటిలో కొట్టుకుని నీటిలో దిగిపోయి కొట్టుకుంటే నేను బొరద కొట్టుకుంటున్నాను ఏతండి ఈత ఈత అప్పుడు ఈత రాత్రి ఏం చేస్తామని అడిగింది ఏం చేస్తాం ఏం చేస్తాం సరిపోయింది నువ్వు ఈత రాకపోతే నాడి ఉండు పిల్లలతో కట్టేసి చెరువులో దిగితే ఎక్కడికి వెళ్ళిపోతావు మీ అప్పకి నీకు మొత్తం జారిపోతుంది అబ్బాబ్బాడుకో అన్ని మాట్లాడద్దు ఈ పండుగ కట్టాడు కాబట్టి కలగారు సత్యం ఈయన బుక్ చేస్తాడు ఈయన కాళ్ళు విరిపోయి ఈయన బుర్రలు విరిపోయి ఆయన అంజ కూడా కలగా ఆడతాడు ఆయన తీసుకురావాలి నన్ను ఇక్కడ బుక్ చేసినాడు అక్కడ ఇప్పుడు చూస్తా ఆల్రెడీ ఇరిపోను ఇరిపోతే నేను మూడు సంత పోతాడు నేను దీలో మూడు వేలు పోసేస్తాను నన్న నేను దీలో మూడు పోసేస్తాను చెప్తుంది జీబు చూస్తే కాలి
వచ్చినా ఏం పాడలా మా అక్క పాడి తాగించరా ఎక్క కాదు అక్క మాయే
Thank you.
సెల్ పెట్టుకోవద్దు కదా.
వారికి కలబోందరు నువ్వు